పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్న బాబాపూరి దివ్యాంగుల సేవా సమితి అధ్యక్షుడు ఆదిశేషు. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బాలవర్ధన్ రావు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు, ప్రకాశం జిల్లా కందుకూరు టౌన్ లో కొత్తగా 2 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం. ఈ మేరకు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అణు జలాంతర్గామి కోసం రష్యాతో భారత్ భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. ఆకుల 1 క్లాస్ సబ్ మెరైన్ లీజుకు గాను $3 బిలియన్ ఒప్పందం భారత్ రష్యా సంతకాలు చేశాయి. భారత్ కరెన్సీలో ఈ ఒప్పందం విలువ దాదాపు 21,000 కోట్ల రూపాయలుగా ఉంటుంది. న్యూఢిల్లీలో ఈ మేరకు ఇరు దేశాల ప్రభుత్వ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు సమాచారం. చక్ర 3-7 గా వ్యవహరిస్తున్న ఈ సబ్ మెరైన్ 2025 నాటికి భారత్ నౌకాదళంలో చేరనుంది.